కర్నూలు జిల్లా ఆలూరులో కరోనా వైరస్ నివారణకు ముందస్తు చర్యలు చేపట్టిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పట్టణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటేషన్ చేశారు. కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ భాస్కర్, ఎస్ఐ తలారి శ్రీనివాసులు, మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. చనిపోతున్నారు వేరే దేశాల్లో. మన దేశం చాలా తక్కువగా ఉండి ఈ లాక్డౌన్ ప్రకటించి మరణాల సంఖ్య తగ్గించి ఆరోగ్యాలు కాపాడడానికి మన దేశం ముందుగా ఉంది కాబట్టి, అదేవిధంగా ఏ టైంలో లాక్డౌన్ ప్రకటించినా కూడా మన 5 కోట్ల ప్రజలు మద్దతు తెలుపుతూ దేశ భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం అందరూ ఇలాగే లాక్డౌన్ ప్రకటించి తమ తమ వాళ్ళ ఇళ్లలో ఉండి వారి ఆరోగ్యాలు కాపాడుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనం దాదాపుగా రైతన్నలైతేనేమి, ఇతర అందరూ అయితేనేమి తమ తమ ఇళ్ళలో జాగ్రత్తగా పాటిస్తూ వాళ్ళ ఇళ్ళకి పరిమితం ఉంటూ, కానీ ఆ దేవుడి సంకల్పం కార్మికులు ఈరోజు వాలంటీర్లుగా అయితేనేమి, గ్రామ సచివాలయాలు అయితేనేమి